అవునబ్బా, నాకు డౌటు. ఏదన్నా కేసు అయి జైలుకు పోయినాక బెయిల్ వచ్చిందనుకో, ఇక ఆ మనిషికి ఆ కేసుకేం సంబంధం లేనట్టేనా? కేసు కొట్టేసినట్టేనా? బెయిల్ ఇచ్చుడంటే కేసుతోటి లింకు లేనని కోర్టులు చెప్పినట్టేనా? అట్లయితే ఓటుకు నోటు కేసు, అక్రమాస్తుల కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు, మర్డర్ కేసులు, కబ్జాల కేసులు, రేప్ కేసులు, దొంగబాబాల కేసులు, దొంగల కేసులు మొత్తం మాఫీ అయినట్టేనా? ఏమో మనోళ్ళ ఆత్రం చూస్తే నా మట్టి బుర్రకు లేని లేని డౌట్లు రావట్టే. ఢిల్లీకి వెళ్ళి గాలి మోటార్లు వచ్చి హైదరాబాద్ లో దిగంగానే అభిమానులు ఆత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మత్తడి దుంకిందనుకో రాదుర్రి. మందు దందా కేసులో బెయిల్ మీద జైల్లోకి వెళ్లి బయటకు వచ్చిన కవితక్కకు పువ్వుల గుత్తులు ఇచ్చి ఎలకని చెప్తానికి ఎగబడ్డారు. ఆడికెళ్ళి ఇంటికి వస్తుంటే తొవ్వ పంట పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టిండ్రు, న్యాయం గెలిచింది ధీరవాణితో వస్తుందనుకుంటా. ఇక బంజారాయిల్సీలు ఇంటికాడ చూడుర్రి, జాతరే. బడా లీడర్లు, తోటా లీడర్లు, కార్యకర్తలు బొచ్చడు మందొచ్చిన రక్కొచ్చిందని పటాకులు కాల్చిండ్రు, మిఠాయిలు వంచిండ్రు, పువ్వులు చల్లిండ్రు. చెల్లె చెయ్యి పట్టుకొని రావణ్ణి ఇంట్లోకి తోలుకపోయిండు. ఇంటోళ్ళు చుట్టాలు ఒకలేనికొకలు వచ్చి అమురుకున్నారు. రాకిట్ల పండుగకు జైలునే ఉంది కాబట్టి ఇవాళ కట్టింది అన్నవాదినలకు. అమ్మ కాళ్ళు మొక్కి దీవెన అడితే తీసుకున్నది. ఇంతకు బాబేడని దేవులు ఆడుతురా, జైళ్ళకెళ్లి బిడ్డ వచ్చినా కేసీఆర్ సార్ అయితే రాలే, ఫామ్ హౌజ్ లోనే ఉన్నాడట. రేపు కవితకే బాయ్ కాడికి పోయి బాబును కలుస్తాదట. ఇదే ఇంట్లో మార్చి 15 నాడు జరిగిన తటిగా గిదేయాళ్ళకి ఈడీ అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోయింది. పిల్లల పరీక్షలు, ఉగాది, ఎంపీ ఎలక్షన్లు, బోనాలు, ర్యాకుల పండుగకు సుత జైల్లోనే ఉండాల్సి వచ్చింది. పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుని తిప్పలవడంగా నిన్న సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే ఇవాళ ఇంటికి వచ్చింది అన్నట్టు. చూడాలి మరిగా ఈ కాంచి కవితక్క రాజకీయం ఎట్లుంటదో.